అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే మళ్ళీ 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 కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ 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 ఇక్కడ గంగులనే గెలవాలి, అంతేనా? నమ్మినా నా బుద్ధి మా పుచ్చి బుర్రలే ఈ కాంగ్రెస్ పార్టీ చూట మాటలే, అంతేనా? అరే నమ్మినా నా బుద్ధి మా పుచ్చి బుర్రలే ఈ కాంగ్రెస్ పార్టీ చూట మాటలే, చూట మాటలే మళ్ళీ సీకటమై పోతుందమ్మా, వాడు మూడు గంటల కరెంట్ ఇస్తున్నట, ఇంకా ఇరవై లేకుండా కరెంట్ వస్తుంది, అంతేనా? నమ్మి నాన్న బుద్ధి మా పుచ్చి బుర్రలే ఈ కాంగ్రెస్ పార్టీ చూట మాటలే, నమ్మి నాన్న బుద్ధి మా పుచ్చి బుర్రలే కాబట్టి నమ్మొద్దు, నమ్మాల్సిన అవసరం మనకు లేదు. మనం నమ్ముకున్న పార్టీ, మనకు బతుకు తెరుపునిస్తున్న పార్టీ, మన బ్రతుకును కాస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ తెలంగాణలో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్, ఓన్లీ గులాబీ జెండా, ఓన్లీ కారు గుర్తు. ఇంతకు అన్నా అనే నన్ను గుర్తుపట్టిలా, ఒక్కసారి నన్ను గుర్తుపట్టిలా. సీఎం గారు 10 నిమిషాలు వస్తున్నారు, ఆమె వచ్చే టైపు మా కరీంనగర్ ఎట్లా లేదో చూడే చెప్పాలి, బ్రహ్మాండం కొడుతూ ఒక్కసారి 10 నిమిషాలు రావచ్చున్నారు అన్నా. 10 నిమిషాల్లో సీఎం సార్ వస్తాడని చెప్తే సార్ వస్తున్నారు, 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. కానీ మీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాడు అన్నా. ఒక్కసారి 10 నిమిషాల్లో మన ఉద్యమ నాయకుడు వస్తున్నాడు, అందరు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, అందరు జై తెలంగాణ, జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలో, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకే, కారు గుర్తుకే కదా, కారు గుర్తుకే కదా. మీరు అన్న ఆయన ఇంతకాలం మూతుకుంటున్నా, మీరు రెస్పాండ్ అవ్వాలి గట్టిగా ఒక్కసారి, జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకే, జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకే, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకే.